पेद प्रजा संक्षेम कोसम एपी सीएम जगनमोहन रेड्डी जगनन्न सुरक्षा कार्यक्रम की श्रीक चुटार मोहम्मद मुस्तफा अन्नारु गुंटूर तूर्पु निोजकवर्ग में याबैव वार्ड मंगलवार जगनन्न सुरक्षा मेगा मेडिकल क्यांप जी एमएलएलु मुस्तफा मद्दळ्ळिगिरि वैसीपी जिला प्रधान कार्यदर्शि नूरी फातिमा शिबिराणि प्रारंभिंचिन अनंतरं मात्लाडारु आरोग्यवंतमैन समाज स्थापन कोसम तम प्रभुत्वं विशेषमैन कृषि चेस्तुंदनि ई शिबिरालनु प्रजलु सद्विनियोगं चेसुकोवालनि पिलुपुनिच्चारु डिप्यूटी मेयर्लु डायमंड बाबू सजिला तदितरुलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु బంగ్లాబీళ్ళ ఇక్కడ కార్పొరేటర్ అంబేద్కర్ అదే విధంగా మన డైమండ్ బాబు గారు డిప్యూటీ మేయర్ గారు అదే విధంగా నూరి ఫాతిమా గారు సీను గారు తర్వాత శ్రీవల్లి గారు మరి అదే విధంగా బన్సీ బాబు అదే విధంగా మరి ఇక్కడ రమణయ్య గారు అందరూ ఇక్కడ పర్యవేక్షణలో మరి జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ పేద ప్రజలకు సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క న్యాయం జరగాలి మంచి జరగాలి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు మరి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆరోగ్యపరంగా ప్రతి ఇంటికి కూడా వెళ్లి అక్కడ పరిశీలన చేసి మరి వాళ్ళకి సంబంధించి అక్కడ మన ఒక రిపోర్ట్ రాపిచ్చేసి మరి ఒక చోట ఏర్పాటు చేసి అంటే ఏంటి 23 వార్డుల్లో 23 చోట్ల కూడా మరి మూడు వార్డులు ఒక చోట కలిపేసి జగన సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి కంటి సమస్య గానిండి గ్యాస్ ట్రబుల్ గానిండి మరి హృదయ ఏ సమస్య అయినా సరే ఇక్కడ మరి చూపిచ్చేసి ఒకవేళ ఇక్కడ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ గాని లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ గాని అక్కడ కూడా మరి అక్కడ చూపిచ్చేసి మరి అంటే ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం బాగుంటే మనం ఏ స్థాయికి వెళ్ళొచ్చు ఎంత దూరం వెళ్ళొచ్చు కానీ ఆరోగ్యం సంబంధించి మరి అంత బాగా మన ముఖ్యమంత్రి గారు దాని మీద శ్రద్ధ చూపిచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల సంబంధి అందరికీ కూడా మరి మంచి చేయాల ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఇక్కడ కూడా మరి చూస్తున్నారు కంటి పరీక్ష కానీ లేదా అన్ని విధాలుగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆ భగవంతుని చల్లగా చూడాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మన కార్పొరేషన్ ఆధారంలో మరి నగర కమిషనర్ గారు కీర్తి గారు కానివ్వండి లేకపోతే నగర సంబంధించి మన మనోహర్ నాయుడు గారు కానివ్వండి లేకపోతే ఉన్నతాధికారులు కానీ అందరూ కూడా మరి అంటే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసేసి మరి వాళ్ళే ఈ అధికారులు మొత్తం ఇక్కడ పర్యవేక్షణలో మరి ఇంత చక్కగా జరుగుతున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈరోజు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మరి రాష్ట్రమంతా మరి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజల ఆదరణ మీరు ఎక్కడే కనిపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాము. ఎందుకనంటే ఈయన చేపట్టే కార్యక్రమం ఏదైనా ప్రజల కోసమే, ప్రజల కోసం ఏమి చేయొచ్చని ఆలోచించి మరి జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకుని వచ్చారు. ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. మరి ఇక్కడ సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా మీరు ఎన్రోల్మెంట్ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మీరు చూడొచ్చు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ రోజంతా వేస్ట్ చేయడమో లేకపోతే మరి ఓపీలకే దాదాపుగా 500 రూపాయలు వాళ్ళు కేటాయించే, అలా కాకుండా మరి ఇక్కడ అంతా ఫ్రీగా మరి జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్ టెస్టులు చేయించుకోవాలన్నా కూడా ఇబ్బంది, ముందు బేసిక్ టెస్ట్ చేయించుకుంటేనే దాని ద్వారానే ఇంకా ఫ్యూచర్లో ఏమి ఇబ్బంది ఉందనేది చూసి కూడా మీరు అక్కడి నుంచి జీజీహెచ్కి రిఫర్ చేయాలా లేకపోతే ఇంకా ఆరోగ్యశ్రీలో ఏమి చేయొచ్చు అనేది మొత్తం కూడా ఇక్కడే చెప్తారు. ఎందుకంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు, అలాగే ఎండి ఫిజిషియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మానిటర్ చేసే విధంగా ఉన్నారు. మరి ఈ విధంగా ఒక
రూపకల్పన చేసిన ఒక సిస్టం ని రూపకల్పన చేసి జగన్ మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కటి కూడా పతకాలే కాదు నేను ఆరోగ్యపరంగా గాని విద్యాపరంగా గాని జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల వెంట ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అందుకోసం ప్రజలందరూ వస్తున్నారు ప్రజలందరూ ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి చూయించుకుంటున్నారు ఇంకా మెరుగ్గా ఏం చేయించుకోవాలి అనేది కూడా ఐ కూడా ఉంది ఐ కూడా చూయించుకొని దాని ద్వారా స్పెక్టికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి రాబోయే కాలంలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు వెంట ఉండి అలాగే గుంటూరు ఈస్ట్ లో నుంచి భారీ మెజారిటీ గెలిపించాలని అలాగే బంగారాడు వీడిలో ఇక్కడ కమ్యూనిటీ హాల్ ప్రామిస్ చేస్తున్నారు అది కూడా ఒక నెలలో శంకుస్థాపన చేస్తారు ఇవన్నీ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అండర్లోనే జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలే కాదు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.